హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ తేజ్. గైస్, ఈరోజు వీడియోలో మీకు చిన్న డౌట్ అయితే క్లారిఫై చేయబోతున్నాను. ఆ ఏం డౌట్ అంటే, మీకు ఈ డౌట్ అనేది ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. వచ్చింటే ఈ కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మన భూమి మీద క్లౌడ్స్ అనేవి మొత్తం మాయమైపోతే ఏమవుతుంది అంటే, మన భూమి మీద మేఘాలన్నీ లేకపోతే మన భూమి ఏమవుతుంది? ఈ డౌట్ అనేది ఆల్మోస్ట్ అనేసి చాలామందికి వచ్చుంటుంది. వచ్చుంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నీకు మీకోసం నేను కొంచెం క్లారిఫై చేసేదానికి ట్రై చేస్తాను. ఒకవేళ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టుకుని ఇలాంటి మోర్ వీడియోస్ మీకోసం తీసుకొచ్చేస్తాను. ఇక ఏమాత్రం వీడియో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. గైస్, మన భూమి మీద 70% వరకు మేఘాలు అయితే ఆక్యుపై చేసుకో ఉంటుంది. ఒకవేళ ఆ మేఘాలని మనకి డిజాపర్ అయిపోతే ఏం జరుగుతుందని ఈ వీడియో తెలుసుకుందాం. గైస్, ఒకవేళ మన మేఘాలని అంటే మాయమైపోతే, డెజర్ట్స్ ఉంటాయి కదా, డెజర్ట్స్లో ఆల్మోస్ట్ ఉండేది మనకి ఎండ్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మేఘాలన్నీ మాయమైపోతే అక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే, మనకి హ్యూమిడిటీ అనేది జరుగుతుంది. అంటే ఎలా అంటే, ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అంతేకాకుండా మన ఓషన్స్లో జరిగే వాటర్ వేపరేషను మనకి కొంచెం బ్యాలెన్స్ చెప్తుంది. ఎలా అంటే, మనకు జనరల్గా వాటర్ సైకిల్ని తెలుసు కదా మీకు, వాటర్ వేపరేషన్కి ఆ సైకిల్లో క్లౌడ్స్ లేకుండా ఊహించుకోండి. ఒకవేళ లేకపోతే మనం ఏం జరుగుతుందంటే, అక్కడ మనకి హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, వెవాపరేషన్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనకి రెయిన్స్ అనేవి చాలా తక్కువ పడతాయి. మనకి ఎక్కువ పడతాయి అనుకుంటాం కానీ తక్కువ పడతాయి. తర్వాత ఇంకో పాయింట్ చూసుకుంటే గైస్, మన ఫ్లైట్స్, ఎస్ గైస్, మన ఫ్లైట్స్ అనేవి ఎక్కువగా మన ఎయిర్ బట్టి ఉంటాయి, అంటే విండ్స్ బట్టి ఉంటాయి. ఒకవేళ క్లౌడ్స్ లేకపోతే ఆ ఎయిర్ అనేది అన్బ్యాలెన్స్ అయిపోతుంది, అంటే జిగ్ జాగ్గా ఉంటుంది గైస్. ఆ జిగ్ జాగ్ వేవ్స్ వల్ల ఫ్లైట్ అనేది మనకి జిగ్ జాగ్ వేలో అంటే క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి గైస్. ఇలా ఈ ఒకవేళ క్లౌడ్స్ అన్నీ డిజపేర్ అయిపోతే ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఫేస్ చేస్తుంటాం. తర్వాత పాయింట్ వచ్చి, ఒకవేళ ఈ క్లౌడ్స్ లేకపోతే మనకి స్నో ప్లేసెస్, అంటే నార్త్ పోల్ అటు సైడ్ మనకి స్నో ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ క్లౌడ్స్ కానీ డిజపేర్ అయిపోతే సన్లైట్ ఎక్కువ వస్తుంది. ఆ సన్లైట్ ఎక్కువ రేస్ వల్ల అంటే ఆ మంచు పర్వతాలన్నీ కరిగిపోతాయి, అంటే వాటర్ డిజపేర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ట్రీస్ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి మనకి క్లౌడ్స్ లేకపోతే ఖచ్చితంగా 2044లో వాటర్ మనం ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి వాటర్ అనేది చాలా డిజపేర్ అయిపోతుంది. మనకి జనరల్గా ఒక డేలో మనం 80 and 100 times ఎక్కువ వాటర్ అనేది యూస్ చేస్తుంటాయి, అంటే వాషింగ్ మిషన్స్ అండ్ వాటర్ డ్రింకింగ్, అంతేకాకుండా బాతింగ్, ఇలాంటి వాటర్ యూజింగ్ లేకుండా మనం ఏ పనైనా చేయలేం కాబట్టి ఖచ్చితంగా వాటర్ యూస్ చేస్తాం. అలాంటి అంటే ఎక్కువగా యూస్ చేసే దాంట్లో మనం వాటర్ ఒకటి. ఒకవేళ క్లౌడ్స్ కానీ డిజర్ప్ అయిపోతే వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంటుంది గాయస్. ఇంకొక పాయింట్ తీసుకుంటే గాయస్, మనలో ఎక్కువగా యూస్ చేసే వాటర్ ఫెసిలిటీ ఏంటంటే అగ్రికల్చర్. మన అగ్రికల్చర్లో ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు, ఎందుకంటే ప్రతి క్రాప్ కానీ ఏమైనా అంటే పంటలు ఎక్కువగా వాటర్ యూజ్ అవుతుంది. ఒకవేళ క్లౌడ్స్ డిసపేర్ అయిపోతే అంటే మనకు రెయిన్స్ కూడా రావు, రెయిన్స్ ఉండవు, అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీ ఉండదు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే గైస్, మన ఇండస్ట్రీస్లో అయితే మనకి వాటర్ కూడా ఎక్కువ యూస్ చేసుకుంటారు, ఎందుకంటే దాంట్లో వల్లే అంటే స్మోక్స్ అన్నీ వస్తుంటాయి, మన క్లైమేట్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. తర్వాత మన క్లైమేట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది, అంటే ప్రతి దగ్గర మనకి ఏదో జరుగు అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేకాకుండా మన ఎర్త్లో అనేది ఎక్కువగా టెంపరేచర్ ఎక్కువైపోయి జంతువులను చనిపోవచ్చు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం గాయస్ ఒకవేళ మనం క్లౌడ్స్ కానీ డిజపేర్ అయిపోతే. ఒక గాయస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఈ డౌట్ అయితే క్లియర్ చేసాను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.